రాజీవ్ గోయల్ వాళ్ళ ఆఫీసు ప్లస్ ఇల్లు అంతా అక్కడే ఉంది. చిన్నది సడన్గా లాస్ట్ మూమెంట్లో ఏమొచ్చి వచ్చింది 90 ఫిబ్రవరి 2nd మామూలు 2 బెడ్రూమ్ది వేసినమాట. వచ్చేటప్పుడు తర్వాత ఏంటంటే యోగి మాజ నింపడి ఉంటాడు ఆయన అంటే అరేంజ్మెంట్స్ భోజనం ఎంత ఉంటే వాళ్ళు వెజిటేరియన్స్ వాళ్ళ ఇంట్లో సో నాన్ వెజ్ చేయరు వాళ్ళు రాదు వాళ్ళకి అసలు కనుక ఎంతో దట్ రెస్పాన్సిబిలిటీ హాస్ కమ్ టు అస్. వచ్చిన తర్వాత శ్రీ మాతా ఏమన్నారు అంటే చలో ఆ చికెన్ బిర్యానీ హైదరాబాద్ బిర్యానీ హాంగే అన్నారు, చికెన్ కాదు హైదరాబాద్ బిర్యానీ హాంగే అని అన్నారు. ఓ వెరీ గుడ్ అండి. ఇక రాగానే మీరు చెప్పదు మాకి నాన్ వెజ్ అంటే మనం వెజ్ వేస్తే కదని మా మిస్సెస్ చెప్పాను, ఆంటీ చెప్పాను, మొత్తంపై తీసుకొని పోయినాం. ఇంకా అట్లా శ్రీ మాతాది కూర్చున్న చిన్న రూమ్, 2 బెడ్రూమ్లు ఎంత ఉంటుంది ప్రిఫరెంట్ లేదు, మీద పైన కూర్చున్నాం మేము, ఇట్లా 4 కూర్చున్నాం, నేను మా మిస్సెస్ ఆంటీ కీర్తి మా అమ్మాయి అండ్ ఇందిరా గోయల్ అని 4 ఉన్నాం. ఎంతకన్నా బట్టలు కుదాడు శ్రీ మాతాజీ స్టార్టెడ్ ఈటింగ్. అబ్బా ఏం బిర్యానీ తయారీ చేస్తావో రా, ఎప్పుడు తినలేదు నేను ఇట్లా అనుకుంటాను. అప్పుడు ఎంత శ్రీ మాతాజీ ప్రపంచం అంత తిరిగింది ఆమె తయారీ చేస్తుందంటే ఇట్లా అంటున్నది ఇంత తినలేదు జన్మ మిల్లిగా అనుకుంటున్నది ఓరి అయింది ఇంత పెద్దది ఏంది ఆశీర్వాదం అని. అయితే ఇందిరా గోయల్ ఏమన్నదంటే శ్రీ మాతాజీ ఆప్తో సాక్షాత్ అన్నపూర్ణ ఆయన అన్నపూర్ణ ఆయన పుస్తకం కూడా రాసింది కుకింగ్ అంత గురించి రాసింది కదా. సో ఆ అన్నపూర్ణ అమ్మ ఆత్మ ఎట్లా అంటే దాని మాతాజీ ఏమన్నారంటే గుడ్ కుకింగ్ ఈజ్ డిఫరెంట్ మంచి గుడ్ కుక్ బట్ ఇట్ ఈస్ నాట్ అన్నపూర్ణ అన్నది అని తన సొంతంది విషయం చెప్తూ పోయిందండి ఈ కథ. ఐఎమ్ నరేటింగ్ చేసేది కలెక్టర్గా ఉన్నప్పుడు పాపాజీ లక్నోలో వాళ్ళకు బయలో వాళ్ళ ఇష్టంగా వెళ్తుంది అరేంజ్మెంట్స్ ఉన్నాయి చేస్తున్నారు. అయితే అప్పుడు మాతాజీ ఇంకా సహజోగం మొదలు పెట్టలేదు. ఇక మేడం అంటారు కదా అందరూ, మాతాజీ మళ్ళీ వచ్చింది మేడం ఇంకా ఓకే అనుకుంటే చాలామంది పని చేసేవాళ్ళు వీళ్ళు ఆయన స్టాఫ్ కలెక్టరు ఒకనాడు వచ్చేసిందంటే ఆ షామ్మే 40 లోకి వెళ్ళే కాదమ్మన్న గెస్ సారే అని చెప్పేసి పాపాజీ ఇదని చెప్పింది. ఎవరికి మాతాజీ చెప్పింది, మాతాజీ అకార్డింగ్లీ షీఆర్ గివెన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ద కిచెన్. మన దగ్గర 40 అంటే మన దగ్గర ఇండియాలో 40 అంటే 40 రారు, 40 అంటే ఎంతమంది అని రావచ్చు బికాజ్ మన దగ్గర ఉండగా రూక ఉండదు. అయితే శ్రీ మాతాజీ ఏమన్నారంటే 80 పక్క వాళ్ళు అంటే ఎందుకంటే 40 మంది 80 పక్క అయితే పూరే ఆర్మీ జాతీయ అని చెప్పేసి సో ఠీక్ అని వాళ్ళు 80 మందిని 80 మందికి ఒక సమయం భోజనం తయారు చేస్తున్నారు. చేసినప్పుడు ఈవినింగ్ వచ్చేసింది సరిగ్గా మంది వస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు ఇంకా టైం కానే కాలేదు, అప్పటికే 80 మంది 100 మంది అయిపోయింది. అయితే వీళ్ళు వచ్చి చెప్పినట్టు ఏంటంటే అమ్మ ఇంకా అసలు చాలామంది రాలేదు, ఇప్పటికే 80 మంది వస్తున్నారు ఎట్లా అని చెప్పి శ్రీ మాతాజీకి వచ్చి రిపోర్ట్ చేసింది. మనం ప్రిపరేషన్స్ 80కి వేసినామని శ్రీ మాతాజీ పోయి ఏం చేసినట్ట ఆ పాత్ర ఉంటుంది కదా, ఆ పాత్ర తీసి అది డక్కన్ తీసేసి ఒక బట్ట కప్పమని చెప్పి ఏం చేసిందో అంటే ఇంకా మన ప్రకారంగా అప్డేట్ చేసిండ్రు తన ప్రకారంగా ఆనాడు మనకు తెలియదు కదా అని చెప్పేసి ఏక తరఫ్ కోలో దర్శ షురు కరో పరోసినా షురు కరో అన్నదంటే మంచిది. ఇంకా అర్ధ గంట కూడా కాలేదు 150 అయిపోయింది, మొత్తంపై 200 మంది వచ్చిందంట. 200 మందికి అయితే వాళ్ళు తీసుకుంటా ఉన్నారు తోడుతున్నారు వడ్డిస్తూ ఉన్నారు. ఈ 200 మందికి భోజనం అయిపోయి పెట్టడం జరిగింది. అది ఇంకా నిండా ఉన్నదంట, అది పాత్ర మొత్తం ఫుల్ భగవన్ అంతా వస్తుంది. శ్రీ మాతాజీ ఈ స్టోరీ చెప్తున్నారు తన జరిగినటువంటిది. అయితే ఎంత అన్నట్టు ఏమైంది ఇట్లా అంటే సక్కు పాట అవుతుంది సిద్ధేవి లోగా జానే వాళ్ళే కొనుక్కుంటారు బంకి దేవుతుంది అనుకుంటే అట్లా కూడా పట్టిందట లేదు. ప్రొద్దున లేచి నెక్స్ట్ డే మార్నింగ్ సక్కు మూల్యమే పాట ఉన్నదంట, అందరికి చుట్టుకోకుండా అందరికి కట్టిస్తున్నారంట. అప్పటికి అట్లే ఉంది మేడం కూర్చుని ఎవరా వయసు ఇచ్చే బరికే అనంట ఓ కూర్చోనే వాళ్ళని అది అన్నపూర్ణక ఆశీర్వాదం. ఇది ఏ ఆశీర్వాదం ఆత్మ అన్నపూర్ణ అన్నపూర్ణ.
అనేసి మాట్లాడి ఈ కథ చెప్పింది. తర్వాత ఏం చేసినట్టే ఆ పాత్రను ఆ కొనేవాళ్ళని ఈ ముత్తం ఈ భగవన్ తీసుకుపోయి పక్కకు నది నడుస్తుంటుందా ఆ నదిలో గంగాకు సమర్పించాము చెప్పినట్టు. అంతే పాత్రతో సహా మొత్తం చేశారు ఏ చెప్పింది.